हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल जय सुमेधा किचन एंड ब्लॉग्स। ई रोज नेनु होटल स्टाइल पोंगल ने ए विधंगा प्रिपेयर चेयालो चेप्तुन्नानु। ई वीडियोलोकी वेल्ले मुंदु मन चैनल ने फर्स्ट टाइम एवरैना चूस्तुंटे सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। नेनु वीडियो पेट्टगाने मीकु नोटिफिकेशन वस्तुंदी। मुंदुगा मनं वीडियोलोकी वेल्दामा। ముందుగా ఒక కుక్కర్ ని తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి ఒక గ్లాస్ వరకు ముంగ్ దాల్ ని కూడా యాడ్ చేసుకోవాలి। అదేనండి పొట్టున్న పెసరపప్పు ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకొని 1 ఆర్ 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి। 1 ఆర్ 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఇందులోకి ఒక గ్లాస్ కి 3.5 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ రైస్, అందుకు ఇక్కడ టోటల్ గా 7 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత salt ని కూడా యాడ్ చేసుకోవాలి। సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిపైన కుక్కర్ క్యాప్ ని ఉంచేసుకోవాలి। కుక్కర్ క్యాప్ ని ఉంచేసుకొని దీన్ని స్టవ్ పైన ఉంచేసుకొని 3 టు 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా 3 టు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ ని పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు బటర్ ని కాని నెయ్యి ని కాని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కాజు ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడే ఇందులోకి 1 కప్పు వరకు ఇలా స్లైసెస్ గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయినప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 5 నుంచి 6 చిల్లీస్ ని ఇలా చిలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి। అది మీ కారానికి తగినట్లు యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని ఈ చిల్లీస్ ని కూడా కాస్త కుక్ చేసుకోవాలి। చిల్లీస్ కాస్త కుక్ అయ్యాక ఇందులోకి కాస్త కరివేపాకు మిరియాలని యాడ్ చేసుకోవాలి। మిరియాలు అలాగే తినని వాళ్ళు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పొంగల్ని ఒకసారి చెక్ చేసుకుందాం। ప్రెజర్ అంతా ఎల్లిన తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం। చూడండి పొంగల్ మనకు బాగా కుక్ అయ్యింది కదా। పొంగల్ కొందరు ఇలా గట్టిగానే ఇష్టపడతారు, కొందరు సాఫ్ట్ గా లిక్విడ్ లాగా ఇష్టపడతారు అన్నమాట। దాన్ని బట్టి ఇప్పుడు ఇందులోకి 2.5 గ్లాస్ వరకు హాట్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను। ఇది ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇది మ్యాష్ చేసుకున్నట్లు మిక్స్ చేసుకోవాలి। ఇది హోటల్ స్ట్రక్చర్ రావాలంటే ఇలా ఈ విధంగా చేస్తేనే హోటల్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట। మిక్స్ చేసిన తర్వాత స్ట్రక్చర్ ని చూస్తే మనకు హోటల్లో లాగా కనపడుతుంది కదా। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న పోప్ ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। పొంగల్ అనేది ఈ స్ట్రక్చర్ రావాలంటే 2.5 గ్లాస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది। మీకు ఇంతకంటే లిక్విడ్ గా కావాలంటే ఇంకాస్త ఎక్కువగా వాటర్ ని యాడ్ చేసుకోండి। ఇది చల్లారే కొద్దీ గట్టిగా అవుతుంది కాబట్టి మీరు దాన్ని బట్టి వాటర్ ని యాడ్ చేసుకోండి, అంతేనండి। యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ రెడీ అయిపోతుంది। మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి। ఇంకా మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ।